जी शाहीन, वेलकम टू माय चैनल लर्न समथिंग मोर माय चैनल नन्ना। ओके, टुडे वी विल डिस्कस अबाउट कोडिंग डिकोडिंग क्लास 4 टाइप 3 ऑपोजिट लेटर्स कोडिंग। ओके, ऑपोजिट लेटर्स कोडिंग ऑलरेडी ऑपोजिट लेटर्स की मन एम उंटायो कूडा नेनु नेर्पिचेसा शॉर्ट कट्स एला गुर्तुपेट्टुकोवाली अनि ए की जेड बी की वाई सी की एक्स अनि इक्कड दाकैते गुर्तुपेट्टुकुंटारु इंका तर्वात मनं गुर्तुपेट्टुकोलेमंटे नेनु कोन्नि हिंट्स इच्चानु शॉर्ट कट्स एला गुर्तुपेट्टुकोवाली अनि कोन्नि चेप्पानु सपोज बी अयिते बॉय ए टू जेड बॉय सी की एक्स वस्तुंदि डेविल वाइफ लव लो मन की एलओवीई एलओवीई ओके इवि रेंडु ऑपोजिट उंटाई यूजफुल फुल यूज गुंटूर स्वीट हार्ट नेक्स्ट आयरन लेग अनचु इडली रवा अनचु ओकेना आईआर नेक्स्ट मन पैक आड़तू उंटारु अकड़ा जैक एंड क्वीन उंटाई ओके नेक्स्ट पीके मूवी लव लव लो मन की रेंडु लेटर्स उंटाई नेक्स्ट एम की एन्नो एलानो लास्ट लेटर्स काबट्टी गुर्तुपेट्टुकुंटारु ओकेना इदि मनमु ऑलरेडी नेनु मीकु नेर्पिच्चानु एट्ला नेर्चुकोवाली अनि ओके ई रोजु मनमु वीटिनि बेस चेसुकोनि మీకు అప్పుడు డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు ఎక్కడ యూస్ చేస్తారు మేడం ఇది అని ఇలా కోడింగ్ డీకోడ్లో కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి మనం వాటి గురించి ఏం పట్టించుకోము డైరెక్ట్గా మనము ఏం చేస్తాము ఓ కోడింగ్ డీకోడింగ్ ఇలా నేర్చుకోవాలి అని ఊకే జస్ట్ నేర్చుకుంటూ వెళ్తుంటాం కానీ ఆపోజిట్ లెటర్స్ కోడింగ్ అనేది కూడా ఉంటుంది ఆ టాపిక్లో కొన్ని కోడింగ్స్ అనేవి మనకి కోడ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ మనము టాపిక్స్ గురించి పెద్దగా శ్రద్ధ చూపియమన్నమాట ఓకే చూడండి నాన్న ఆపోజిట్ లెటర్ కోడింగ్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం పేర్లోనే ఉంది ఆపోజిట్ లెటర్స్ కోడింగ్ అని అంటే ఆపోజిట్ లెటర్స్ అంటే సంథింగ్ ఒక మనకి కోడ్ ఇస్తారు దానికి ఏముందు చెప్తారు ఒక వర్డ్ ఇచ్చి దానికి ఒక లాంగ్వేజ్లో సర్టెన్ లాంగ్వేజ్లో ఏం రాస్తాము అయితే ఇచ్చిన ఇంకొక వర్డ్కి ఏం రాయొచ్చు లాంగ్వేజ్ అంటే కోడింగ్ డీకోడింగ్ లాంగ్వేజ్లో మనం ఇంకా ఏం రాయొచ్చు అని ఉంటుందన్నమాట చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ ఈ వర్డ్ ఇచ్చారనుకోండి మోషన్ ఓకే దీన్ని MLGRLM ఇలా కోడ్ ఇచ్చారు ఓకే ఫస్ట్ మనం ఇది ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలి ఓకే అయితే విక్టర్ అనే దాన్ని ఏం రాయొచ్చు అని అడుగుతున్నారు ఓకే ఫస్ట్ ఈ ఇది ఎలా ఉందో మనం ఫస్ట్ ఇప్పుడంటే నేను టాపిక్ చెప్తున్నాను ఆపోజిట్ లెటర్స్ కోడింగ్ మేడం సో ఎన్కి ఎమ్ ఎంకి ఎన్ అనేది ఆపోజిట్ ఓకి ఎల్ లవ్ దీనికి కూడా ఆపోజిట్ గుంటూరు ఆపోజిట్ ఐరన్ లెగ్ లేదా ఇగ్లీ రవ్వ ఆపోజిట్ లవ్ ఎంఎన్ ఆపోజిట్ కదా మేడం అని ఇప్పుడు మీరు టాపిక్ చెప్తున్నాను కాబట్టి మీకు తెలిసిపోయింది కానీ ఇలా కాకుండా నార్మల్గా రాస్తూ వెళ్ళినప్పుడు కొంచెం మీకు తెలుసుకోవాల్సి వస్తుంది ఓకేనా NOTION ఇలా ఉంది కదా సో దీన్ని MLGRLM చూడనా అన్ని ఆపోజిటే ఉన్నాయా చూడండి ఐరన్ లెగ్ గుంటూర్ లవ్ ఎంఎన్ ఓకేనా అంటే మీకు తెలిసిపోయింది ఆపోజిట్ ఓకే సో ఇప్పుడు దీన్ని చూద్దాం VECTOR దీన్ని ఏం రాయొచ్చో ట్రై చేయండి లవ్ LOVE LO అనేది ఫస్ట్ టూ లెటర్స్ వన్ పేర్ ఆఫ్ లెటర్ అనేది ఆపోజిట్ నెక్స్ట్ టూ అంటే వికి ఈ అనేది ఆపోజిట్ అంటే ఈకి వికి ఈ కాబట్టి ఈకి ఆటోమేటిక్గా వి అనేది ఆపోజిట్ ఓకేనా నెక్స్ట్ సికి ఎవరున్నారు మేడం మీకు గుర్తు రాలేదనుకోండి ఏబిసి ఎక్స్వైజెడ్ అంటే సికి ఎక్స్ వస్తుంది లాస్ట్ నుంచి థర్డ్ వన్ ఓకే నెక్స్ట్ టీ టీకి గుంటూర్ జి లవ్ ఎల్ఓవిఈ ఇడ్లీ రవ్వ
అంటే దీనికి కోడ్ వచ్చేసి EVXZLI. ఓకేనా, అర్థమైందనన్నా? ఇట్లా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఎలా అడగచ్చు? సపోజ్ ABCD లేదనుకోండి, ఇంకొకటి వేరేది ఏమైనా తీసుకుంటాను, SIMILAR సిమిలర్ని IZORNRH. చూడన్నా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 కరెక్టే ఉంటాయి. ఓకేనా, SIMILAR దీన్ని IZORNRH ఇలా ఇచ్చారు. మేడం, ఐకి ఎస్కి ఐ వస్తుందా, ఐకి జెడ్ వస్తుందా, అదేంటి మీరు ఇలా చెప్పారు అనే డౌట్ వచ్చింది మీకు? అట్లేం లేదన్నా, లాస్ట్ కూడా ఉన్నాయి కదా స్వీట్ హార్ట్, లాస్ట్ కూడా ఒకటి ఉండొచ్చు కదా, ఆపోజిటే కదా నాన్న ఇది కూడా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఐరన్ లేకపోతే ఇడ్లీ రవ్వ, ఎంఎన్. ఓకే, ఐఆర్ ఎల్ఓ ఏజెడ్ ఐఆర్ ఆర్ ఐ, చూడండి లాస్ట్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి కోడ్కి వాళ్ళు హింట్ ఏమి, ఇది హింట్ ఇస్తే న్యాచురల్ దీన్ని ఎలా రాయొచ్చు అని అంటున్నారు. NATURAL న్యాచురల్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడుండే దానికి ఇక్కడే ఫస్ట్ రావాలా, అంతే కదన్నా రూలు. ఈ ఫస్ట్ నెక్స్ట్ టూ నెక్స్ట్ టూ ఇలానే కదా రూల్ వచ్చిండేది. సో ఎల్కి ఓ వస్తుంది. ఓకే, ఏకి జెడ్, ఆర్కి ఐ. ఓకే, యూకి యూస్ఫుల్ ఎఫ్, టీకి గుంటూర్ జి, ఏకి ఫస్ట్ వన్ లాస్ట్ వన్ జెడ్, ఇది కూడా ఎంకి ఎం. అంటే దీన్ని ఓజెడ్ ఐఎఫ్ జీజెడ్ ఎం అని రాస్తాం. ఓకేనా, అర్థమైందా? ఇది నన్న టైప్ 3. ఓకే, నెక్స్ట్ టైప్ 4. నెక్స్ట్ టైప్ 4, కోడింగ్ ఆఫ్ లెటర్స్ బై దేర్ లెఫ్ట్ అండ్ రైట్ లెటర్స్. అంటే ఇక్కడ ఒక కోడింగ్ అనేది, ఒక కోడ్ అనేది ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే దానికి బేస్ చేసుకుని ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ అన్నా ఉండొచ్చు, రైట్ అన్నా ఉండొచ్చు అన్నమాట ఆ లెటర్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ BAT బ్యాట్ కదనన్నా, దీనికి కోడ్ వచ్చేసి ACZBSU అని ఇచ్చారు. అదేంటి మేడం, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి అని డౌట్ రావచ్చు. ఎస్, రానిలేనన్నా. ఓకే ఓకే, నో ప్రాబ్లం, ఎట్లన్నా కానీ చూద్దాం. అయితే 6 అనే దానికి ఏం రాయొచ్చు అని అంటున్నారు. ఫస్ట్ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, బి ఇక్కడేమో ACZBSU అని ఉంది. ఓకే, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఫస్ట్ ఇలా రాసి పెట్టుకోండి. ఓకే, బి అనేది ఈ రెండింటి మధ్యలో కదా వచ్చేది, కరెక్ట్ అన్నా? అర్థమైందా? B అనేది ఏకి సికి, అంటే లెఫ్ట్ ఉంది రైట్ ఉంది దీనికి లెటర్స్, కరెక్ట్? అయిపో అర్థమైందా? పేర్లోనే ఉంది లెఫ్ట్ అండ్ రైట్ లెటర్స్ అని. అంటే B అనే లెటరు లెఫ్ట్ అండ్ రైట్లలో ఉంటుంది ఏకి సికి, కరెక్టా? నెక్స్ట్ ఏ
ఏ కూడా జెడ్కి బికి, ఏ అనేది జెడ్కి బికి ఉందా మధ్యలో, అంటే బికి జెడ్ అనే లెటర్స్ ఏకి లెఫ్ట్ అండ్ రైట్లో ఉంటాయి. అర్థమైందని అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఎస్యు, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు సిక్స్, ఎస్ఐఎక్స్, సిక్స్ కదా నాన్న. ఎస్కి లెఫ్ట్ రైట్ ఎవరున్నారు? ఎస్కి లెఫ్ట్ రైట్ ఎవరున్నారు? ఆర్ టి, ఓకే. నెక్స్ట్ ఐ, ఐకి లెఫ్ట్ అండ్ రైట్ ఎవరున్నారు? హెచ్ జే, ఓకే. ఎక్స్, ఎక్స్కి లెఫ్ట్ అండ్ రైట్ ఎవరున్నారు? డబ్ల్యూ వై, అంటే దీని యొక్క కోడ్ ఆర్ టి హెచ్ జే డబ్ల్యూ వై, అంటే ఎస్ఆర్టి హెచ్ఐజే డబ్ల్యూఎక్స్వై. చూడండి ఎంత బాగుంది, ఓకేనా? ఇది నాన్న టైప్ ఫోర్. టైప్ ఫైవ్ గురించి నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.